రే కృష్ణ మీరందరికీ ఈరోజు రోజు భగవద్గీత మొదటి అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అనే అధ్యాయము పేరు దీనికి మీరందరికీ స్వాగతం ఈ మనం భగవద్గీతను యథాతథము అనే గ్రంథము ఆధారంగా చేసుకొని ఈ యొక్క గ్రంథానికి రచించినటువంటి కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీ శ్రీమతి ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు ఇతరు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకులు వీరి యొక్క గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని మనం ఈ యొక్క మొదటి అధ్యాయం యొక్క సారాంశాన్ని నేర్చుకుంటాం మనము మన యొక్క పూర్తి ఈ యొక్క భగవద్గీత సారాంశంలో ఉన్నటువంటి తరుగుతున్నటువంటి తరగతులను మన యొక్క మా యొక్క కృషిని శ్రీల ప్రభుపాదులు పరమ పూజ్యాలైన భక్తివేంద్ర స్వామి ప్రభుదాల వారికి అంకితం చేస్తున్నాం ప్రతిరోజు మనము మన యొక్క తరగతులను ప్రారంభించే ముందు మంగళాచరణము అంటే మన యొక్క గురు పరంపరలో ఉన్నటువంటి ఆచారం ప్రకారము వారి యొక్క శ్లోకాలను మనం ఉచ్చరిస్తూ వారి యొక్క ఆశీస్సులను తీసుకొని మనం ముందుకు వెళుతాం మీరు క్లాస్లో ఎటువంటి ప్రశ్నలు ఉన్నా మీరు ఒక పేపర్లో రాసుకోండి చివరికి మీకు ప్రశ్నలకు సమయం ఇస్తాను ఈ ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు కేవలం మనకి క్లాస్ వినడానికి మాత్రమే కేటాయించడం జరిగింది యొక్క మంగళాచరణాన్ని నేను చదువుతాను మీరు అందరి జాగ్రత్తగా వినండి దాని కింద దాని యొక్క అర్థం కూడా ఉంది మీరు స్క్రీన్ చూస్తున్నప్పుడు దాని మీ అర్థాన్ని మీరు చదువుకోవచ్చు ఓం ఓ అజ్ఞానతిరాంద్ఞానాశలాకయ చక్షురుమిళితం తస్మై శ్రీ గురవే నమః నేను చీకటి అజ్ఞానంలో జన్మించాను నా ఆధ్యాత్మిక గురువు జ్ఞానం యొక్క మంటతో నా కళ్ళు తెరిచాడు నా గౌరవప్రదమైన నమస్కారంలోను ఆయనకు నేను సమర్పిస్తున్నాను శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం భూతలే స్వయం రూప కదా దాతీ స్వాపదాంతికం శ్రీ చైతన్య మహాప్రభులు యొక్క కోరికను తీర్చాలనే లక్ష్యాన్ని ఈ భౌతిక ప్రపంచంలో స్థాపించిన శ్రీల రూపగోస్వామి ప్రరూపాలను ఎప్పుడూ తన కమల పాదాల కింద నాకు ఆశ్రయాన్ని ఇస్తాడు వందేహం శ్రీ గు శ్రీయుత పదకమలం శ్రీ గురున్ వైష్ణవాం చ శ్రీ రూపం సా గ్రజాతం సహగణ రఘునాథాం తం సజీవం సాధ్వైతం సవధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ గణ లలిత శ్రీ చ నా ఆధ్యాత్మిక గురువు యొక్క తామర పాదాలకు మరియు వైష్ణవులందరికీ పాదాలకు నా యొక్క గౌరవప్రదమైనటువంటి నమస్కారాలను అర్పిస్తున్నాను నేను శ్రీల రూపగోస్వామి యొక్క తామర పదాలకు అతని అన్నయ్య అయినటువంటి సనాతన గోస్వామితో పాటు రఘునాథ దాస మరియు రఘునాథ భట్ట గోస్వా భట్ట మరియు శ్రీల జీవగోస్వాములకు గౌరవప్రదమైనటువంటి నమస్కారాలను అర్పిస్తున్నాను అద్వైతాచార్య గదాధర శ్రీవాస మరియు ఇతర సహచరులతో పాటు శ్రీకృష్ణ చైతన్య మరియు నిత్యానంద ప్రభులకు నా గౌరవప్రదమైన నమస్కారం చేస్తున్నాను నేను శ్రీమతి రాధారాణి మరియు శ్రీకృష్ణులతో పాటు వారి సహచరులైనటువంటి శ్రీ లలిత మరియు విశాఖలకు నా గౌరవప్రదమైనటువంటి నమస్కారం అర్పిస్తున్నాను నమ విష్ణుపాదాయ కృష్ణ పృష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే नमस्ते सारस्वती देवे गौरवानी प्रचारिने निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे हे कृष्णा करुणा सिंधु दीन बंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते ओ प्रियम कृष्ण मेरू బాధపడే వారికి స్నేహితుడు మరియు సృష్టి యొక్క మూలం మీరు గోపాలకులకు యజమాని మరియు శ్రీమతి రాధారానికి ప్రేమికుడు నా గౌరవప్రదమైనటువంటి నమస్కారములను నేను మీకు అర్పిస్తున్నాను తప్తకాంచన గౌరంగి రాధే వృందావనేశ్వరి వృషభాను సుతేదేవి ప్రణమామి హరిప్రియే నేను శ్రీమతి రాధారానికి నా గౌరవాలను అర్పిస్తున్నాను మీ మీ శరీరం యొక్క రంగు కరిగిన బంగారం లాంటిది మీరు వృందావనానికి రాణి మీరు రాజు వృషభాను కుమార్తె మరియు మీరు శ్రీకృష్ణునికి చాలా ప్రియమైన వారు కృపాసింధు సింధుభేవచ పతితానం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ శ్రీకృష్ణ భగవాను యొక్క వైష్ణవ భక్తులందరికీ కూడా నా యొక్క గౌరవప్రదమైనటువంటి నమస్కారం అర్పిస్తున్నాను వారు కోరికలను తీర్చేనటువంటి చెట్ల మాదిరిగా అందరి కోరికలను తీర్చగలరు మరియు బద్ధ ఆత్మల పట్ల కరుణతో నిండి ఉంటారు శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద ఇది మీరందరూ వీలైతే నా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే हरे राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम రామ హరే కృష్ణ ప్రతిరోజు మనం ఈ మంగళాచరణం నుండి ప్రార్థనలు చేస్తాం ఈ మంగళాచరణ కోసం మీరు భగవద్గీతలో ఉన్నటువంటి భగవద్గీతలో మీకు ఉపద్ఘాతంలో భగవద్గీత మీద ఎక్కడ ఉంటే ఆ పుస్తకంలో మీకు ప్రారంభంలో ఈ యొక్క మంగళాచరణం లభిస్తుంది దాన్ని మనం నేర్చుకోవచ్చు మనం ఈరోజు ప్రారంభించే ఈ యొక్క క్లాస్ని శిల ప్రభుపాదుల వారికి అంకితం చేస్తున్నాం ఈరోజు మనము భగవద్గీత ఈ యొక్క పద్దెనిమిది రోజులలో నేర్చుకున్నటువంటి సంపూర్ణాన్ని నేర్చుకోవడానికి ఇటువంటి భగవద్గీతను మనకి అందించినటువంటి ఆచార్యులు వాళ్ళ గురించి సంక్షిప్తంగా మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మీరు ఎక్కడికైనా అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘం ఇస్కాన్ రాధాకృష్ణ గుళ్ళోలోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఆచార్యుల వారి యొక్క విగ్రహాలు మీరు చూస్తారు అతని పేరు అభయచరణారవింద భక్తివేదంతో స్వామి శ్రీల ప్రభుపాదులు ఇతడు జన్మించింది కలకత్తాలో ఒక వైష్ణవ కుటుంబంలో జన్మించారు అతను చిన్నప్పటి నుండే వాళ్ళ తల్లి తల్ తల్లిదండ్రులు అతనికి శ్రీకృష్ణ భగవాన్కి సంబంధించిన భక్తిని నేర్పించడం జరిగింది చిన్నప్పుడు ఈరోజు జరిగినటువంటి జగన్నాథ్ రథయాత్ర అతడు మీ ఫస్ట్ ఫోటోలో చూస్తే అతని పేరు చిన్నప్పుడు అభయ చరణ్ అభయ చరణ్గా ఉంటున్నప్పుడు ఈ యొక్క జగన్నాథ బలదేవు సుభద్ర రథయాత్రను చిన్నప్పటి నుండి అతడు వాళ్ళ తల్లిదండ్రుల నుండే నేర్చుకున్నాడు అతడు బ్రిటిష్ టైంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ వాళ్ళు చదువుకున్నటువంటి కలకత్తాలో ఉన్న స్కాటిష్ చర్చ్ ఖాళీలో చదువుకున్నారు చదువుతున్నప్పుడు అతని గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ యొక్క బ్రహ్మ మాధవ గౌడియ గురు శిష్య పరంపరలో వస్తున్నటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ప్రభుపాల వారి యొక్క నుండి దీక్ష తీసుకోవడం జరిగింది ఆ దీక్షలో అతనికి అభయ చరణ్ అనే అభయ చరణ్ దాస్ అంటే భక్తివేదంత స్వామి అనే పేరు ఇవ్వడం జరిగింది అతడు వారి యొక్క గురువు దగ్గర నుండి ఉంచినటువంటి శిక్షణలన్నింటినీ గ్రహించి అటు అతను లభించినటువంటి శిక్షలు ఏంటంటే గురు యొక్క ఆజ్ఞ మీరు ఈ యొక్క భగవద్గీత ఇటువంటి మన భారతీయ సంస్కృతిని ఆంగ్లంలో భాషలో మాట్లాడుతున్న వారికి ప్రచారం చేయమని చెప్పగానే అతడు దానికోసం ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ చివరికి యాభై యాభై సంవత్సరాలు నేను అతను సన్యాసం తీసుకొని అమెరికా ప్రదేశానికి వేరు దేశానికి వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క గురువులు చెప్పిన విధంగా ఈ యొక్క భగవద్గీత ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది అతడు భారతదేశం నుండి అమెరికాకు వెళ్ళడానికి అతడు వయసు అప్పుడు డెబ్బై సంవత్సరాలు అతడు భారతదేశం నుండి వేరే దేశానికి వెళ్ళడానికి అతడు కేవలం అతని దగ్గర ఉన్నటువంటి ధనం ఎంత అంటే కేవలం నలభై రూపాయలు అతడు సన్యాసం తీసుకుని అన్ని చాలా బిజినెస్ చేసినా కూడా అవన్నీ ఇంటి వాళ్ళకు వదిలేసి అతడు జలదూత అనే పడవలో ముప్పై రోజులు సముద్రయానం చేసి రెండుసార్లు అతడు గుండెపోటు కూడా ప్రారం గుండెపోటు కూడా రావడం జరిగింది అవన్నీ తట్టుకుంటూ వేరే దేశాలకు వెళ్ళి ఆ దేశంలో ఉన్న ఆ రోజుల్లో మీకు హిప్పీ అంటే వాళ్ళందరూ భారతీయ సంస్కృతి కాకుండా అన్ని రకాల చెడు అలవాట్లు ఉన్నారు వాళ్ళందరికీ ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం మరియు భగవద్గీత లాంటి ప్రవచనాలు చేస్తూ వాళ్ళ హృదయాల్లో ఎంతో మార్పును తీసుకురావడం జరిగింది శ్రీల ప్రభు వారు ఈ వీడియో మనం ఫోటోలో చూస్తున్నాం శ్రీల ప్రభుపారు ఎంతో కీర్తన చేసి వాళ్ళలో ఎంతో మందిలో వాళ్ళ మార్పులను తీసుకురావడం జరిగింది అంతేకాకుండా శ్రీల ప్రభుపాల వారు ఎంతోమంది శాస్త్రవేత్తలని ఎడ్యుకేటెడ్ బిజినెస్ మ్యాన్స్ ఎంతోమందిని కూడా ఈ యొక్క శాస్త్రాల యొక్క నాలెడ్జ్ని అంటే ఎవరైతే దేవుడిపైన విశ్వాసం లేని వాళ్ళని కూడా వాళ్ళకి విశ్వాసం తీసుకొచ్చి సైంటిఫిక్గా వాళ్ళకి ఈ యొక్క భగవంతుని జ్ఞానాన్ని నేర్పించాడు అతడు ఉన్నటువంటి ఆరు డెబ్బై సంవత్సరాలు ఎనభై పది సంవత్సరాల్లో అతడు ఎన్నో పుస్తకాలు ఎనభై నాలుగు పైన పుస్తకాలను సంస్కృతం నుండి అది గురు పరంపరలో వచ్చినటువంటి పుస్తకాలను రాయడం జరిగింది ఈ పుస్తకాలన్నీ ఇప్పుడు మనకు ఇస్కాన్ మందిరాలలో లైబ్రరీలో ఉంటాయి మనం భగవద్గీత శ్రీమద్ భాగవతము చైతన్య చరితామృతము రా చాలా ఇటువంటి పుస్తకాలు ఎన్నో వాల్యూమ్స్లో శిల్ల ప్రభుపాలు వారు ట్రాన్స్లేషన్ చేయడం జరిగిందనమాట దాంతోపాటు బ్యాక్ టు గాడ్ హెడ్ మన తెలుగులో ఏమంటాం అంటే భగవద్ దర్శనం దీన్ని ప్రతి నెలకి మ్యాగజైన్ లాగా కూడా అతడు పంచడం జరిగింది ఇది శ్రీల ప్రభుపాల వారి యొక్క పరిచయం మనం అతడి యొక్క ఆచార్యుల యొక్క గురించి తెలుసుకొని మనం భగవద్గీతను మనం ఈరోజు ప్రారంభిస్తాం భగవద్గీతను మనము ఈ యొక్క గొప్పతనాన్ని పద్మపురాణంలో శివుడు పార్వతికి చెప్పినటువంటి ఈ యొక్క గీతా మహాత్మ్యంలో ఉన్నటువంటి మనకి ఏడు శ్లోకాలు ఉంటాయి మనం సంక్షిప్తంగా నేర్చుకుంటున్నాం కాబట్టి దీంట్లో మనం కేవలం రెండు శ్లోకాలను మాత్రం ఉచ్చరించి దాని యొక్క అర్థాన్ని నేర్చుకుందాం ఈ గీత మహత్యంలో ఏం చెప్పడం జరిగిందంటే ఈ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని వర్ణించడం జరిగింది ఇది శ్లోక ఆరవ శ్లోక సర్వోపనిషదో ఘావో గోపాల దుగ్ధం గీతామృతం మహత్ ఈ యొక్క శ్లోకం యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకుంటే సర్వోపనిషతులు మనకి నూట ఎనిమిది ఉపనిషతులు ఉన్నాయి భేదాలలో నాలుగు వేదాలు ఉపనిషతులు తర్వాత పురాణాలు ఇటువంటి గ్రంథాలన్నిటినో మనం పోలుస్తున్నప్పుడు సర్వోపనిషతులు అన్ని ఉపనిషతులకు సారమైనది భగవద్గీత ఈ భగవద్గీతను ఒక గోవు గోవు అంటే ఆవుగా మనము పోలిస్తే దోగ్ధా గోపాల నందన గోపాలునిగా ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవు నుండి క్షీరమును క్షీరమునంటే అంటే పాలను పితుకుతున్నాడు అర్జునుడు దూడగా కాగా పండ్ పండితులు మరియు శుద్ధ భక్తులు అమృతమైనటువంటి భగవద్గీత క్షీరమును పానము చేయు వారై ఉన్నారు అంటే సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక ఆవు అంటే సర్వ శాస్త్రాలతో పోలిస్తే దాంట్లో ఉన్నటువంటి యొక్క సారం ఆవు యొక్క సారం మనము పాల మాదిరిగా తీసుకుంటాం శ్రీకృష్ణుడు ఇటువంటి ఆవులని నుండి పాలు తీయడంలో చాలా ప్రసిద్ధుడు అర్జునుడు అంటే భక్తుడు శ్రీకృష్ణు యొక్క భక్తులు ఎవరైతే శ్రీకృష్ణ భక్తులు ఆ యొక్క అమృతంతో కూడినటువంటి ఈ యొక్క ఆవు పాలని తాగడానికి వీళ్ళు స్వీకరిస్తుంటున్నారు దానికి క్షీరాన్ని చేయగలుగుతున్నారు ఇది మహత్యంలో ఉన్నటువంటి ఆరవ శ్లోకం ఏడవ శ్లోకంలో ఉన్నటువంటి గొప్పతనం చూద్దాం ఏ కం సహస్రం దేవకీ పుత్ర గీతం ఏ కో ఏకో మంత్రస్య నామానియాని కర్మప్యేకం తస్య దేవస్య సేవ ప్రతి ఒక్కరూ ఒకే పవిత్ర గ్రంథం అవసరం అది శ్రీకృష్ణ భగవానుడు చే స్వయముగా ఉపదేశించినటువంటి భగవద్గీత ప్రతి ఒక్కరు ఒకే దేవుడు ఉండాలి ఒకే ప్రభు ఉండాలి అంటే అతడు ఎవరు కేవలం శ్రీకృష్ణ భగవానుడు ఒకే మంత్రం ప్రతి ఒక్కరికి ఒకటే కావాలి ఒకే మంత్రం ఉండాలంటే ఆయన పవిత్ర నామము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది భగవంతుడి యొక్క పవిత్ర నామములు ఒకటి మాత్రం సరిపోతుంది మరియు ఒకే ఒక విధి ఒకే ఒక పని ఒకే ఒక జాబ్ ఒకే ఒక భక్తం ఏంటంటే ఆ పరమ ఆరాధనని భగవంతుడి యొక్క భక్తి చేయడం అనేది మనకు ఒకటే ఉండాలి అని ఈ యొక్క శ్లోకంలో మనం భగవద్గీత యొక్క మహత్యం అంటే భగవద్గీత ఒకటి శ్రీకృష్ణ భగవానుడు ఒకటి అతని యొక్క మహామంత్రం ఒకటి అతను చేసిన భక్తి సేవ అనేది కేవలం మన యొక్క జీవితాల యొక్క లక్ష్యాలు అయి ఉండాలి ఇక్కడ నుండి మీరు నోట్ చేసుకోండి మన యొక్క భగవద్గీత ఒకటవ అధ్యయనాన్ని నలభై ఆరు సంపూర్ణ శ్లోకాలని ఈ యొక్క సారాంశాన్ని ఒక అక్రోనియం డిఓయూబిటి డివోయుబిటి మనం డివైడ్ చేశాము డౌట్ డి ధృతరాష్ట్ర దుర్యోధనుడు దీనిలో భగవద్గీత ఒకటవ శ్లోకం నుండి పన్నెండవ శ్లోకాలలో ఓ అంటే ఆంగ్లంలో ఓమ్నియస్ రిజల్ట్స్ శకనాలు అది పదమూడవ శ్లోకం నుండి ఇరవయో శ్లోకం వరకు యు అంటే ఆంగ్లంలో అన్సర్టనిటీ అని అది ఇరవై ఒక శ్లోకం నుండి ఇరవై ఏడవ శ్లోకాల వరకు బి బివిల్డర్మెంట్ దీర్భ దిర్భము అంటే దాని ఇరవై ఎనిమిదో శ్లోకం ముప్పై శ్లోకాల వరకు టర్నింగ్ పాయింట్ టీ అంటే టర్నింగ్ పాయింట్ అది మలుపు ఈ భగవద్గీతలో ఉన్నటువంటి మలుపు ముప్పై ఒకటో నుండి నలభై ఒకటో రెండవ శ్లోకాల వరకు మనం ఒక ఆక్రోనియం ద్వారా మనం ఈ భగవద్గీతని ఒకటవ అధ్యాయాన్ని నేర్చుకోవడానికి డౌట్ గా వివరించడం జరిగింది భగవద్గీతలో మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం ధృతరాష్ట్రుడు ఇది ఏ విధంగా ప్రారంభమవుతుంది ఐదు వేల సంవత్సరాల క్రితం పాండవులకి కౌరవులకి మధ్య జరుగుతున్నటువంటి ధర్మక్షే యుద్ధంలో ఇది కురుక్షేత్రంలో జరుగుతున్న యుద్ధం పాండవులకి మీకు మహాభారతంలో చూసుకుంటే పాండవులకి కౌరవులకి మధ్య ఉంటాయి వాళ్ళ యొక్క రాజ్యం కోసం పంచ పాండవులు ధర్మాన్ని సూచిస్తే కౌరవులు అధర్మాన్ని సూచిస్తారు ఈ యొక్క కౌరవులైనటువంటి తండ్రి వంద మంది కౌరవుల యొక్క తండ్రి ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు తన పుత్రులు మరియు పాండురాజు యొక్క ఐదుగురు పుత్రులు యుద్ధం చేస్తున్నప్పుడు ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడు మనందరికీ తెలిసిన విషయం మహాభారతం నుండి చిన్నప్పటి నుండి విని ఉంటాం దుధరాష్ట్రుడు గుడ్డివాడిగా ఉన్న కావడం వల్ల అతడు కురుక్షేత్రంలో జరుగుతున్న విషయాలని స్వయంగా అతడు ఆ యుద్ధంలో భాగంలో పాలు పంచుకోలేడు దాని గురించి వినాలి అంటే అతని దగ్గర ఉన్నటువంటి ఒక సెక్రటరీ మనకు కంపెనీలో ఉన్నప్పుడు మనకు సెక్రటరీ ఉంటారు అతని యొక్క సెక్రటరీ పేరు సంజయుడు ఈ సంజయుడి యొక్క గురువు వచ్చేసి వ్యాసదేవుడు వ్యాసదేవుడి యొక్క కృప వల్ల అతనికి కురుక్షేత్రంలో జరుగుతున్నటువంటి విషయాలని ఒక సీసీటీవీలో చూసినట్టు చూస్తూ దృశ్యరాశునికి చెప్పే శక్తి ఉందన్నమాట అతని దగ్గర కాబట్టి ఈ ధృతరాష్ట్రుడు ఈ యొక్క కౌరవుల యొక్క తండ్రి సంజయుణ్ణి అడుగుతున్నటువంటి ప్రశ్న మనకి ఈ యొక్క చాప్టరు అక్రోనియం వచ్చేసి డౌట్ డౌట్ అంటే మనం ప్రశ్నించడం మనకి ఏమైనా అనుమానం ఉంటే మనం ప్రశ్నిస్తాం దీంట్లో ప్రశ్నతోనే మొదలవుతుంది మన జీవితం కూడా ప్రతి కూడా ప్రశ్నలతో ప్రశ్న ఉత్తరాలతో మొదలవుతుంది సో ధృతరాష్ట్రుడు భూవాచ అంటే అడుగుతున్నాడు ధృతరాష్ట్రౌ వాచ మీరు భగవద్గీత మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత చూస్తే దీని శ్లోకం కనిపిస్తుంది ధృత రాష్ట్రౌ వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాండవ కిం అకూర్వత సంజయరాష్ట్రౌ వాచ ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను ఏమని పలికాడు ఎవరితో పలికాడు సంజయుడితో అతడు సెక్రటరీతో ఓ సంజయ ధర్మక్షేత్రం ధర్మక్షేత్రం అంటే కురుక్షేత్రం ధర్మ ధర్మక్షేత్రం అంటే మనకు తిరుమల తిరుపతిని ధర్మక్షేత్రం అనొచ్చు ఎటువంటి భగవంతునికి సంబంధించినటువంటి ప్రదేశాలన్నీ కూడా ధర్మక్షేత్రాలు అటువంటి ధర్మక్షేత్రాలు కురుక్షేత్రే కురుక్షేత్రంలో ఈ కురుక్షేత్రం అనేది భారతదేశంలో హర్యానా స్టేట్లో మీకు ఉంటుంది ఎప్పుడైనా మీరు పిలిగ్రమ్స్కి వెళ్తే వెళ్ళొచ్చు కురుక్షేత్రం ప్రదేశం ఇప్పుడు కూడా ఉంది ఈ కురుక్షేత్రం అనే ప్రదేశంలో ఉన్నటువంటి ధర్మక్షేత్రంలో సమవేత సమవేత అంటే వాళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నారు సమవేత కలిసికట్టుగా ఉన్నారు కలిసి అక్కడ కలిసి యూత్సవ యుద్ధానికి సిద్ధంగా యూత్సవ యుద్ధానికి సిద్ధం చేయడానికి మామక మామక అంటే నా యొక్క కొడుకులు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు నా యొక్క కొడుకులు వంద మంది పాండవాస్తవ్య పాండవుల యొక్క కొడుకులు ఐదుగురు కిమ్ అకూర్వత సంజయ్ ఓ సంజయ్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ ధర్మక్షేత్రంలో అని ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తున్నాడు నిజానికి చెప్పాలంటే అధర్మం వైపు ఎవరు ఉన్న వల్ల వాళ్ళని కూడా అధర్మం అనే చెప్పవచ్చు కాబట్టి కౌరవులు అధర్మం వైపు ఉన్నప్పుడు అతని తండ్రి ధృతరాష్ట్రుడు అధర్మం వైపు ఉండి మాట్లాడుతున్నాడు అతని యొక్క మానసికతని మనం ఎవరైనా ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే అతని మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ యొక్క ధృతరాష్టం యొక్క మాటల నుండి మనం ఏమర్థం చేసుకోవచ్చు ధృతరాష్ట్రం యొక్క మనోస్థితి మరియు అతడి యొక్క కుమారుడైనటువంటి ఈ వంద మంది కౌరవులలో దుర్యోధనుడి యొక్క మనస్థుతి వారి యొక్కటువంటి దుర్బుద్ధి మనము దీంట్లో అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క మొదటి అధ్యాయంలో ఎప్పుడైతే మనము డివైడ్ పొలిటిక్స్ అంటే రాజకీయం అంటే ఏంటి మీరు ఒక పార్టీ వాళ్ళు నేను ఒక పార్టీ వన్ చేయడమే రాజకీయం అది అది పొలిటిక్స్ ఇప్పుడు ధృతరాష్ట్రుడు కొడుకులు మరియు పాండురాజు కొరకులు వాళ్ళందరూ ఒకటే డైనెస్టీ ఒకటే వంశం ఎవరు కురు వంశం కానీ ధృతరాష్ట్రుడు ఏం చెప్తున్నాడు నా కుమారులు మాత్రమే కౌరవ కౌరవ వంశములు మిగతా వాళ్ళు పాండవాన్ని విడదీస్తున్నాడు అంటే విడదీసే స్వభావం ఏంటంటే ఇది అధర్మమైనటువంటి ఆలోచన మనస్తత్వం ఈ ధృతరాష్ట్రుని యొక్క మనస్థితిలో మనం మొదటి శ్లోకం నియమించుకుంటే అతడు సంశయాత్మకంగా ఉన్నాడు ఏం సంస్మ సంశయాత్మకంగా ఉన్నాడు ఈ యుద్ధము జరిగితే ధర్మక్షేత్రంలో యుద్ధం జరుగుతా యుద్ధము ధర్మం వైపుకే ఉంటుంది నా కుమారులు గెలుస్తారా లేదంటే పాండురాజు కుమారులు అనే సంశయంతో ఈ ప్రశ్నను సంజయుడికి వేయడం జరిగింది భయపూరితం ఎంతో భయంగా ఉన్నాడు ఎందుకంటే మనం సాధారణంగా యుద్ధం అంటే భయంగా ఉంటుంది దాంట్లో ధర్మక్షేత్రంలో జరుగుతుంది యుద్ధం నా కుమారులు అధర్మం వైపు ఉన్నారు కాబట్టి భయపూరితంగా ఉన్నాడు దాంతో పాడదానికి పక్షపాతం పక్షపాతం అంటే ఇతడు ఒక తండ్రిగా అందరిని సమానంగా చూసుకోకుండా ఒకరిని నా వాళ్ళు ఇంకొకరిని మీ వాళ్ళు అని చూసుకోవాలంటే పక్షపాతాన్ని కూడా మన ఈ యొక్క ధృతరాష్ట్రం యొక్క మనస్థితిని అర్థం చేసుకోవచ్చు ఈ సంశయాత్మక కార్యసిద్ధిపై పుణ్య తీర్థ ప్రభావం మనం ఎటువంటి పనులు చేసినా కూడా ఆ చేసే ప్రదేశం కూడా మన దానిపైన ఆధారపడి ఉంటుంది మనం చేసే పనులు ఉదాహరణకి ప్రభుత్వం ధర్మపరులైనటువంటి ప్రజలను రక్షిస్తుంది అదేవిధంగా భగవంతుడు ధర్మక్షేత్రంలో జరిగినటువంటి క్షేత్ర ప్రభావం వల్ల ధర్మాన్ని రక్షిస్తుంది ఈ కురుక్షేత్రం అనేది పుణ్యతీర్థస్థానం పుణ్యతీర్థ ప్రభావం అనేది రాజీ పడకుండా ఉండదు అంటే ఒక ప్రభుత్వం ఏవైతే ధర్మాలని పాటిస్తుందో అదేవిధంగా ప్రదేశంలో ఉన్నటువంటి ప్రభావం వలన ఆ ధర్మ స్థల ప్రభావం వలన ఏమవుతుంది ధర్మమే గెలుస్తుంది అనే ఒక సంక్షోభం సంశయాత్మం అనేది మనం దీని నుండి అర్థం చేసుకోవచ్చు మన నిజ జీవితంలో కూడా మనం చేసే పనులను ఏదో శుభకార్యాలు చేయాలంటే ఒక మంచి ముహూర్తం తీసుకుంటాం ఒక మంచి ప్రదేశం తీసుకుంటాం దాని వెనుకాల ఉన్నటువంటి తీర్థ స్థానాలని చూస్తాం అదేవిధంగా మనకి ఎప్పుడూ కొంచెం సమయం దొరికినా కూడా తీర్థయాత్రలకు మంచి భగవంతుడి చేసినటువంటి లీలాస్థలకు వృందావనానికి మధురానికి మధుర ప్రదేశానికి హరిద్వారు హిషికేసేటువంటి పుణ్యక్షేత్రాలను మనం దర్శించడం వల్ల మన యొక్క చేసినట్టు అధర్మ పనులు మరియు పాపాలను విముక్తి కలిగించడం జరుగుతుంది అటువంటి పుణ్యక్షేత్రంలో ఈ యుద్ధం ధర్మక్షేత్రం అనేటువంటి యుద్ధంలో ఈ యొక్క ప్రదేశంలో ఈ యొక్క యుద్ధం జరగడం జరుగుతుంది సంభవించడం జరుగుతుంది ఇంకొకటి వచ్చింది యొక్క పక్షపాతం తన పుత్రులపైన పక్షపాతం ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం తన పుత్రులు మాత్రమే కౌరవులని పాండవులు కౌరవులు కాదని నేను నాది అనే మనస్తత్వాన్ని కలిగి ఉండడం ఒక దుష్ట ఆలోచనని మనం వ్యక్తం చేస్తుంటాం ఇటువంటి మన సమాజంలో చూస్తూ ఉంటాం వీటి నుండి మనం నేర్చుకోవాలి మనం కూడా అందరిని ఏ విధంగా సమానంగా చూడాలి పక్షపాతం లేకుండా ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటే వాళ్ళని సమానంగా చూడడానికి ప్రయత్నించాలి ఒకరిపైన పక్షపాతం ఒకరిపైన చూడకుండా సమాజంలో రాజకీయాలలో ప్రతీ సమయాలలో కూడా ఇటువంటి సమతుల్యతను మనం ఏ విధంగా నేర్చుకోవాలని మనం భగవద్గీతలో నేర్చుకోవచ్చు దీంట్లో మనకు ఈ యొక్క పక్షపాతాన్ని ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకొని మనం ధృతరాష్ట్రుడి కాకుండా మన యొక్క మనస్తత్వాన్ని కూడా మనం మార్చడానికి భగవద్గీతలో ఉపయోగపడుతుంది దుర్యోధను చర్యలు ఈ మహాభారతంలో మనం చూస్తే మహాభారత ప్రారంభం నుండి ధృతరాష్ట్రుడి యొక్క కొడుకు అనేటువంటి దుర్యోధనుడు చేసేటటువంటి అరాచకాలన్నింటినీ మనం అతని యొక్క చతురత అతని యొక్క అంతరంగ భయం అతనిలో కూడా చాలా భయం ఉంటుంది అతడి మనం ఎప్పుడైతే మనం ఎప్పుడైతే ఎటువంటి చెడు పని చేసినా మన హృదయంలో నుండి పరమాత్మ భగవంతుడు అది భయాన్ని కలిగిస్తాడు ఈ పని చెడు చేయకూడదు అని అంటే దుర్యోధన్ యొక్క పనులు చేస్తున్న అతని యొక్క చతురత అంతరంగ భావ భయం అనేది ఈ యొక్క భగవద్గీత మొదటి అధ్యాయంలో చూడవచ్చు ఇది మూడవ శ్లోకం పశ్చైతాం పాండుపుత్రానాం ఆచార్య మహిత చముం వ్యూడం తవ శిష్యేన ధీమత పశ్చైతాం పశ్చైతాం అని సంస్కృతంలో దాని అర్థం అంటే చూడడం వల్ల ఎవరిని చూశారు ఎవరిని ఎవరు చూశారు అంటే మొదటి శ్లోకంలో ఉన్నటువంటి ప్రశ్నకి రెండవ శ్లోకంలో సంజయుడు చెప్పడం సంజయుడు ఏం చెప్తున్న సంజయుడు చెప్తాడు అనమాట దృష్టు అంటే వాళ్ళు యొక్క దృ దుర్యోధనుడు ఆ యొక్క వీళ్ళు సైన్యాన్ని సిద్ధమైంది యుద్ధం చేయడానికి కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు ప్రశ్న అడిగాడు సంజయుడు ఏం జరుగుతుంది అని అప్పుడు అతడు యొక్క దివ్య దృష్టితో సంజయుడు చూడగలుగుతున్నాడు ఏం జరుగుతుందో కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తున్నాడు ఆ ప్రదేశంలో ఆ చూస్తున్నటువంటి సమయంలో ధృతరాష్ట్రుడి యొక్క కొడుకు అయినటువంటి దుర్యోధనుడు ఆచార్యుడు అయినటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఈ మాటలు పలుకుతున్నాడు ఏ మాటలు పలుకుతున్నాడు పాండు పాండుపుత్రానం ఓ ఆచార్య ఓ గురువర్య మీరు ఈ పాండవ పుత్రులను చూడండి మహితాం చమం వాళ్ళు ఎంతో గొప్పగా చాతురతతో ఉన్నటువంటి మీ యొక్క శిష్యుడు ద్రుపద పుత్రేన తవ శిష్యేన తవ శిష్యేన మీ యొక్క శిష్యుడు ద్రుపదుడు ఈ యొక్క ఎంతో దక్షత ఎక్స్పర్ట్గా ఈ మిలిటరీని ఈ యొక్క యుద్ధ పరిక్రమని అతడు ఆ సేనను ఒక దక్షతకు అంత ఎక్స్పర్ట్ గా దాన్ని అరేంజ్మెంట్ చేశాడు అని ఈ యొక్క దుర్యోధనుడు ఆచరణి చెప్తున్నాడు ఈ చెప్పే మాటల్లో కూడా అతన్ని అతని యొక్క మనసత్వాన్ని అర్థమవుతుంది ఏ విధంగా అర్థం అర్థం చేసుకోవచ్చు అంటే ఇతని యొక్క చతురత ఒక రెండవ శ్లోకంలో నేర్చుకుంటే దుర్యోధనుడు రాజుగా సంబోధించడం జరిగింది సంజయుడు ధృతరాష్ట్రుడికి దుర్యోధను రాజు అని చెప్పాడు ఎందుకు ఎందుకంటే ప్రతి తండ్రి వాళ్ళ అతని యొక్క సొంత కొడుకునే రాజుగా కావాలని కోరుకొని యుద్ధంలోనికి బయలుదేరారు మీరు చూస్తే ఈ యుద్ధం దేనికోసం జరుగుతుంది రాజ్యం కోసం ఎవరు రాజు అవుతారు దృత రాజు అవుతాడా లేదా దుర్యోధనుడు రాజు అవుతాడా కానీ ఈ సంజయుడు సెక్రటరీ కాబట్టి అతను చెప్పడానికి దుర్యోధనుడు రాజుగా సంబోధించాడు రాజు అయినప్పటికీ సారీ దుర్యోధనుడు రాజు అయినప్పటికీ అంటే రాజుగా అవ్వడానికి అయినప్పటికీ కూడా అతని సేనాధిపతి దగ్గరికి వెళ్ళడం అనేది అతని యొక్క చతురత అదేవిధంగా పదకొండవ శ్లోకంలో చూస్తే భీష్ముడికి సంబంధించినటువంటి మద్దతు అంటే భీష్ముడు ఉన్నాడు పితామహుడు అందరికంటే సీనియర్ అంతోపాటు మిగతా వాళ్ళందరూ అధిపతి అంటే యొక్క ద్రోణాచార్యులు మిగతా వాళ్ళందరూ మహారథులు ఉన్నారు వాళ్ళందరినీ తగ్గించకుండా అతని చతురతతో ప్రతి ఒక్కరు భీష్మునికి మద్దతు ఇవ్వాలని అడిగాడు అంటే ఇతని యొక్క దుర్బుద్ధిని మనం దీంట్లో అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా అతని యొక్క అంతరంగంలో ఉన్నటువంటి భయాన్ని మూడవ శ్లోకంలో నాలుగు తొమ్మిది పది పదకొండవ వేరు వేరు శ్లోకాలలో ఇతని యొక్క మనసత్వాన్ని అర్థమవుతుంది ద్రోణుణ్ణి తప్పును ఎత్తి చూపాడు ద్రోణాచార్యులు మన మహాభారతంలో చూస్తే ద్రోణాచార్యుడికి యు అంటే అతనికి తెలుసు అనమాట ఈ యొక్క ద్రుపద పుత్రుడు ద్రుపదునికి ద్రోణాచారు మధ్య వాళ్ళిద్దరు చిన్నప్పుడు స్నేహితులుగా ఉన్న వారి మధ్యలో వచ్చినటువంటి అంటే మనస్త్వ మనస్పర్ధాల వల్ల వాళ్ళు శత్రువులుగా మారుతారు శత్రువులుగా మారినటువంటి ద్రుపదుడు ఒక పుత్రుణ్ణి అని అతడు ఈ ద్రోణాచారుని చంపే విధంగా ప్రయత్నిస్తాడు అనమాట అటువంటి పుత్రుడే ఈ దృ దృష్టున్యుడు ఆ యొక్క తప్పును ఎత్తి చూపుతున్నాడు అతని యొక్క అంతరంగ భయం ఇప్పుడైతే తప్పును ఎత్తి చూపడం వలన నాకు యుద్ధంలో విజయం సాధిస్తుంది అని దాంతోపాటు ఇరుపక్ష ఇరు పక్షాల మధ్య యుధుల యొక్క పేర్లను కూడా ప్రస్తావిస్తారు మన భగవద్గీతలో చూస్తే అతడు పోలుస్తాడనమాట నీ పాండవుల వైపున వీళ్ళు ఉన్నారు నా కౌరవుల వైపున వీళ్ళు ఉన్నారు ఈ పోల్చడం వాళ్ళ వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు ఆ పోల్చడంలో కూడా అతని యొక్క భయం మనం బయట పడుతుంది అంతేకాక ఇతనికి చిన్నప్పటి నుండి దుర్యోధనికి భీముడి పైన చాలా ఈర్ష ఈర్ష అనేది కూడా మనకి ఒక చెడు అలవాటు ఒక చెడు హ్యాబిట్ ఆ ఒక ఈర్షని మనం పదవదవ శ్లోకంలో చూస్తాం అదేవిధంగా భీష్ముని ఒక మద్దతు పదకొండవ శ్లోకంలో భీష్ముడు కౌరవుల వైపుకు ఉన్నా కూడా ఏ విధంగా ఇతడు కౌరవులు దుర్యోధనికి మద్దతు ఇస్తున్నాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తాం ఇప్పుడు దీంట్లో డౌట్స్లో డి అనే వాడిని మనం డిస్కషన్ చేసాం కొన్ని శ్లోకాలలో ఒకటి నుండి పన్నెండవ శ్లోకాలలో ఇన్ సంక్షిప్తంగా ఇప్పుడు ఓ ఓ అంటే ఆంగ్లంలో ఓమ్నియస్ రిజల్ట్స్ శకునములు శకునములు అంటే మనము జనరల్గా మనం ఇంట్లో చూస్తూ ఉంటాం అని ఏదైనా పని చేయడానికి వెళ్తున్నప్పుడు ఒక పిల్లి ఎదురైనా ఓ అపశకనం కూర్చోండి ఏమైనా తుమ్ములు వచ్చినా కూడా అపశకనం కూర్చోండి అంటారు మనం ఒక పని చేస్తున్నప్పుడు దానికి కూడా సంకేతాలు ఒక సిగ్నల్స్ అనేది మనకు రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ భగవద్గీతలో మనం అర్థం చేసుకుంటే విజయానికి సంకేతాలు ఎవరు విజయం అవుతారు ఎవరు అప్రజయం అవుతారనే సంకేతాలు కూడా మనం ఈ యొక్క అధ్యాయంలో నేర్చుకోవచ్చు దీంట్లో మనం చూస్తూ ఉంటాం ఈ ఫొటోస్లో అర్జునుడి యొక్క రథం పైన ఉన్నటువంటి జెండా పైన హనుమంతుడు ఉన్నాడు హనుమంతుడు విజయానికి సంకేతం ఎప్పుడైతే శ్రీకృష్ణుడు రామావతారంలో వచ్చాడో రావణాసురునికి రావణాసురునితో యుద్ధం చేయడానికి హనుమంతుడు అతడు సహాయం చేసి రామానికి విజయాన్ని సాధించాడు అదేవిధంగా అర్జునుని యొక్క రథం పైన కపిధ్వజ అనేటువంటి ఈ పతాకంలో హనుమంతుడు కూర్చుని ఈ శ్లోకంలో వర్ణించడం జరిగింది అదేవిధంగా శ్రీకృష్ణుడు లక్ష్మీపతి ఎక్కడైతే శ్రీకృష్ణుడు ఉంటాడో అక్కడ ధర్మం ఉంటుంది విజయం ఉంటుంది అన్ని ఐశ్వర్యాలు ఉంటాయి అది కూడా మనకు పాండవులకి ధర్మానికి విజయం జరుగుతుందని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ మహాభారత యుద్ధం కురుక్షేత్రం ధర్మక్షేత్రంలో జరుగుతుంది కాబట్టి ధర్మం అనే గెలుస్తుందనే విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా అతను అర్జునుడు ఉపయోగించినటువంటి రథాన్ని సూర్య భగవానుడు అగ్నిదేవుడు ఇచ్చినటువంటి రథాన్ని ఉన్నటువంటి అస్త్రాలన్నింటినీ పోల్చి అతనికి ఉన్నటువంటి గొప్ప శంకాలు అతడు పూరించినటువంటి శంకాలను గురించి కూడా ఈ మొదటి అధ్యాయంలో ఉంటుంది అనమాట ఎవరు ఎటువంటి శంకాలను పూరిస్తారని ఆ శంకాల యొక్క వర్ణన ఈ వివరణ అన్నిటిని చూస్తుంటే మనకి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎవరికి ఏం జరిగిందనే విషయాలు ఉంటాయి మనం సంక్షిప్తంగా చూద్దాం ఒక శ్లోకంలో వచ్చేసి సఘోషోధార్త నభశ్చ వ్యారయత్ చైవ తుములో అభ్యునాదయన్ ఇది పంతొమ్మిదవ శ్లోకం ఒకటవ అధ్యాయంలో దీనిలో మనం శకునములను ఓమ్నియస్ సైన్స్ చూస్తున్నాం వాళ్ళు యుద్ధాన్ని ప్రారంభించే ముందు వాళ్ళ వాళ్ళ యొక్క శంకాలను పూరిస్తారు శంకాలను పూరిస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి ఈ విషయాలు ఏ విధంగా ఉన్నాయో దీంట్లో చర్చించుకోవచ్చు వారి యొక్క ధ్వని అతి భీకరమైనది వారి యొక్క ధ్వని భూమికి ఆకాశాన్ని రెండింటిని కూడా కంపించే విధంగా ఉంటుంది ఈ కృష్ణుడు అర్జునుడు పాండవులు చేసినటువంటి ధ్వని ధృత యొక్క వంద మంది కొడుకుల యొక్క తనయాలలో హృదయాలు బద్దలయ్యే విధంగా చేశాయి ఈ యొక్క సం ఈ సంభాషణ ధృతరాష్ట్రుడికి సంజయుడికి మధ్య జరుగుతుంది సంజయుడు ఇవన్నీ చెప్తూ ఉంటున్నాడు మరి హృదయాలు బద్దలవుట కౌరవులు హృదయాలు బద్దలు కానీ పాండవుల హృదయాలు మాత్రం బద్దలవ్వలేదు అంటే ఇరు పక్షాల వాళ్ళు వాళ్ళ యొక్క శంకాలను పూరించినప్పుడు కౌరవుల యొక్క హృదయాలు మాత్రం వాళ్ళకు భయానికి బద్దలవ్వడానికి కారణమయ్యాయి కానీ కౌరవులు చేసినటువంటి శబ్దాలకి పాండవులు ఎటువంటి భయం లేకుదు వారు ఎందుకు అంత కృదంగా ఉన్నారంటే కృష్ణుడి పైన ఉన్నటువంటి నమ్మకం ధర్మం పైన ఉన్నటువంటి నమ్మకం మనం ధర్మో రక్షతి రక్షత అంటాం ఎప్పుడైతే మనం ధర్మంలో చేస్తున్నామంటే మనకి ఎటువంటి భయం ఉండదు మనం చేసే మనం జీవితంలో చేస్తున్నటువంటి పనులు కూడా ధర్మంతో కూడుకొని ఉంటే శాస్త్రాన్ని కూడుకొని ఉంటే మంచి పనులు అయితే మనకు ఎటువంటి భయం పడకుండా ముందుకెళ్ళొచ్చు ఏదైనా చెడు చేస్తే మనం భయపడడానికి ఆటోమేటిక్గా మనం భయపడాల్సి అవసరం ఉంటుంది ఇది పద్దెనిమిదవ శ్లోకం మనకు పద్దెనిమిదవ అధ్యాయంలో డెబ్బై ఎనిమిదవ శ్లోకంలో కూడా ఇవాళ యొక్క విజయ సంకేతాలు ఇవ్వడం జరిగింది దీంట్లో చూస్తే పద్దెనిమిదవ అధ్యాయం డెబ్బై ఎనిమిదవ శ్లోకంలో సారీ యత్ర యోగేశ్వరా కృష్ణ పార్తో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతిర్ ధ్రువం నితిమ ఎక్కడైతే శ్రీకృష్ణుడు ఉంటాడో యోగేశ్వరుడు మరియు ఎక్కడైతే ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటాడో ఆ ప్రదేశంలో సంపదలు ఉంటాయి విజయం అనేది సాధ్యమవుతుంది అసాధారణ శక్తి నీతి నిశ్చయముగా ఉండును ఇది నా అభిప్రాయము అని సంజయుడు సంపూర్ణ అభిప్రాయాన్ని కూడా వెల్లడించడం జరిగింది ఇప్పుడు మనం వచ్చేసి యు డౌట్ డౌట్ లో డిఓ ఇప్పుడు వచ్చేసి యు యు అంటే అన్సర్టెనిటీ ఇది ఇరవై ఒకటో శ్లోకం నుండి ఇరవై ఏడవ శ్లోకాల మధ్యలో ఉన్నటువంటి అబ్రివేషన్ అనిశ్చితము అనిశ్చితము యుద్ధము చేయుటకు సంకోచించాడు అర్జునుడు ఏ విధంగా సంకోచించాడు యుద్ధాన్ని ప్రారంభించడానికి ముందు అనే విషయాలను మనం చూద్దాం ఇది ఇరవై ఏడవ శ్లోకము తాన్ సమీక్ష సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా మీరు ఫోటోలో చూస్తున్నారు పాండవులకు అర్ కౌరవులకి మధ్యలో రథాన్ని తీసుకువెళ్దామని శ్రీకృష్ణుడిని అర్జునుడు చెప్తాడు నా రథాన్ని ఈ యొక్క రత్ కురుక్షేత్రంలో రథరంగంలో పాండవులకి మధ్యలో తీసుకెళ్ళని చూస్తాను కౌరవైపు ఎవరున్నారు చూస్తాను అని కృష్ణుని చెప్పగానే కృష్ణుడు అర్జునుడిని ఈ యొక్క మధ్యలోకి ఈ యొక్క యుద్ధక్షేత్రంలో మధ్యలోకి తీసుకెళ్తాడు అప్పుడు అర్జునుడు ఏం పలుకుతున్నాడు సర్వ విధమైనటువంటి బంధువులను బంధువులు వాళ్ళందరి కుటుంబ సభ్యులు వాళ్ళని స్నేహితులని వీళ్ళందరిని చూసిన తర్వాత అర్జునుడికి కుంతి అనేటువంటి అర్జునుడికి ఎంతో కరుణతో ఉన్నారు ఎందుకు కరుణ ఉంటున్నారు వీళ్ళు అధర్మంగా ఉండి వాళ్ళ యొక్క చావులను కోరుకొని వస్తున్నారు వాళ్ళు చనిపోవడం వల్ల వచ్చే నష్టం ఏమో జరుగుతుంది అంటే ఇంకోరి ఇంకొకరికి బాధలో కరుణ అనేది హృదయంలో కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చి బివిల్డర్మెంట్ బి అంటే బివిల్డర్మెంట్ దిగ్బంధము ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఏడో శ్లోకాలలో సమ్మరి అంటే సృజనులు సృజనులు అంటే ఆ యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధం చేయడానికి అర్జునుడు ఏమనుకుంటున్నాడు నా కుటుంబం వాళ్ళని నేను చంపడం వల్ల నాకు ఏమొస్తుంది నా లాభం ఏంటి ఎవరైనా సుఖంగా ఉండాలనుకుంటే మన శత్రువులను చంపడానికి సరలేదు కానీ ఇప్పుడు నా కుటుంబం వాళ్ళే నా స్వజనులే శత్రువులుగా వచ్చారే అనే ఒక దృగ్బంధానికి గురయ్యాడు ఈ భగవద్గీత మనకి ఒక సంశయాన్ని ఒక డౌట్ ఒక సంశయాన్ని మనకు కలిగిస్తుంది ఎందుకు ఈ యొక్క యుద్ధము జరుగుతున్నప్పుడు అర్జునుడు యుద్ధం చేయాలి కానీ ఎందుకు ఈ దృగ్బానికి గురయ్యాడు అతడి యొక్క జీవితాన్ని కర్తవ్యం ఏంటి అనే విషయం ఎందుకు తెలుసుకోలేకపోయాడు దానికి సంబంధించిన వివరణలు మనం ఈ శ్లోకాలలో నేర్చుకోవచ్చు అతని యొక్క సృజనం వచ్చేసి ఏంటి అర్జునుడు ఏమని పలుకుతున్నాడంటే ఇరవై ఎనిమిదవ శ్లోకంలో ఓ కృష్ణ యుద్ధోత్సాహమున నా ఎదుట నిలిచినటువంటి ఈ మిత్రులు మరియు బంధువులను చూసి నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కంపించిపోతున్నాయి నా నోరు ఎండిపోతుంది అంటే ఏం జరుగుతుంది అతనికి అతను టర్నింగ్ పాయింట్ ఏంటి ఇక్కడ శ్రీకృష్ణ యుద్ధము ప్రారంభించే ముందు జరిగినటువంటి టర్నింగ్ పాయింట్ ఏంటని చూస్తే అర్జునుడు వెళ్ళింది మనం ఒక పని చేయడానికి వెళ్తే ఆ పనిని మనం సరిగ్గా చేయాలి మన కర్తవ్యం ప్రకారం కానీ అర్జునునికి వీ బంధువులని వీళ్ళందరినీ చూసిన తర్వాత అతని యొక్క అవయవాలు కంపిస్తున్నాయి అతని నోరు అనేది ఎండిపోతుంది దేహం మొత్తం కంపిస్తుంది అతని వెంట్రుకలు రోమాంచం అవుతున్నాయి అతని చేతుల నుండి గాంధీవం అతని బాణం అనేది గాంధీవం అనేటువంటి ఈ బాణం కింద పడిపోయింది అతని చర్మం మంటలాగా వేడిలాగా కనిపిస్తుంది అతను అక్కడ నిలబడలేకపోతున్నాడు ఈ యొక్క యుద్ధంలో అతని యొక్క మనస్సు అత అతను మనసు అతను తనను తాను మర్చిపోతున్నాడు ఇటువంటి భ్రాంతికి అర్జునుడు గురి కావడం జరిగింది మరి అర్జునుడు చేయకుండా ఉండాల్సినటువంటి ఈ యుద్ధం చేయడానికి చేయకూడదు అంటే అతడు ఈ కారణం చెప్తున్నాడు ఎవరికి శ్రీకృష్ణుడికి ఒక కారణం వచ్చేతడు కరుణతో ముప్పయో శ్లోకంలో చెప్పే ఏం చెప్తున్నాడంటే అతడి వాళ్ళు యొక్క కౌరవుల యొక్క మరణాన్ని చూసి అతడు వీళ్ళందరూ యుద్ధం చేస్తే మరణిస్తారు అనే దాన్ని చూసి వీళ్ళందరూ ఎందరికీ చంపాలి ఇంకోరిని ఇంకో జీవహింస ఎందుకు చేయాలి అహింసగా ఉండొచ్చు కదా అనే కరుణతో అతడు ఈ ఇటువంటి భ్రాంతికి గురయ్యాడు ఇతడు కారణాలు కూడా చెప్తాడు శ్రీకృష్ణుడితో నేను యుద్ధము చేయలేకపోతున్నాను నాకు ఇటువంటి శరీరం కంపిస్తుంది ఇవన్నీ జరుగుతున్నాయి నేను ఇప్పుడు కూర్చొని నేను యుద్ధం చేయను ఇంకే కారణం చెప్తున్నాడంటే ఈ యుద్ధం చేస్తే నా యొక్క కుటుంబం వారిని చంపి వారి యొక్క రాజ్యాన్ని తీసుకున్న తర్వాత నేను ఏ విధంగా సంతోషిస్తాను అంటే అతని యొక్క సంతోషం కోసం కూడా ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఏదైనా మనం పని చేస్తే ఆ పనిలో మనకి నష్టం కలుగుతుంది ఆ నష్టంలో ఏ విధంగా సంతోషిస్తాను అని అతను ఆలోచిస్తున్నాను ముప్పై ఐదవ శ్లోకంలో అది ముప్పై ఆరో శ్లోకంలో ఏమంటున్నాడు శ్రీకృష్ణుతో అంటే ఇటువంటి పనులు చేయడం వల్ల ఇటువంటి యుద్ధంలో వీళ్ళని చంపడం వల్ల ఎవరిని కౌరవులను చంపడం వల్ల నాకు పాపం పాపం అంటుకుంటుంది ఎటువంటి చ చంపడం అనేది పాపం నాకు పాపం అంటుకుంటుంది నేను ఇటువంటి పనిని చేయలేను అని అర్జునుడు శ్రీకృష్ణుడికి చెప్తున్నాడు దాంతోపాటు అతని యుద్ధం చేయడానికి కారణం ఇంకొకటి ఏం చెప్తున్నాడు అంటే వంశనాశనం ఇప్పుడు నేను కృష్ణ ఈ యొక్క యుద్ధాన్ని చేసి ఈ కౌరవులని చంపేస్తే వాళ్ళ యొక్క వంశం ఏం జరుగుతుంది వాళ్ళ యొక్క వంశం అనేది క్షీణించిపోతుంది వాళ్ళకి ఇంకా వాళ్ళ యొక్క వంశం అనేది పంపించడానికి ఎవరు ఉండరు అనేటువంటి ప్రశ్న కూడా వేయడం జరిగింది ఈ యొక్క ప్రశ్నలకి మనం రెండవ అధ్యాయంలో వాటి యొక్క సమాధానాలను మనం తెలుసుకోవచ్చు అతడి యొక్క అని కారణాలు ఏంటి యుద్ధం చేయకపోవడానికి కారణాలేంటి యుద్ధం చేయడానికి ఆ కారణాలకి చెప్పినటువంటి డౌట్స్ ఈ ప్రశ్నలకి శ్రీకృష్ణుడు ఎటువంటి సమాధానాలు ఇస్తాడు అనే విషయాలను నేర్చుకోవచ్చు ఈ భగవద్గీతను మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటంటే స్వీయ లోపన గమనించాలి స్వీయ లోపాలను అంటే మన వ్యక్తిగతంలో ఉన్నటువంటి మన యొక్క లోపాలను మన జీవితంలో మన యొక్క హృదయంలో మన మన గురించి మనకు చాలా తెలుసు ఉదాహరణకి నేను ఇంకొక వ్యక్తిని చూసి అతని హృదయాల్లో అతను ఎటువంటి లోపాలు ఉన్నాయని గమనించలేను కానీ స్వీయంగా మన వ్యక్తిగతంగా మనం చూసుకోవాలి ఏ విధంగానైతే మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు అతని యొక్క స్వీయ లోపం ఏమి శ్లోపము అతను ఇంకోరితో స్వార్థంగా ఉండడం ఒకరిని డివైడ్ చేయడము పక్షపాతాన్ని కలిగి ఉండడం జీవితంలో సంశయాన్ని కలిగి ఉండడం ఇటువంటి లోపాలను మనం గమనించుకోవాలి అంటే మన జీవితంలో కూడా మనం మన యొక్క స్వీయ లోపాలను మనం గమనించుకోవాలి అదేవిధంగా రెండు నుండి పదకొండవ శ్లోకాలలో రాజనీతి కన్నా ధర్మపరాయణత్వమే విజయానికి సాధించడంలో ముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్చుకోవాలి మనం ఎటువంటి పని చేసినా కూడా పొలిటిక్స్గా రాజకీయంగా అధర్మంగా తప్పుడు మార్గంలో చేయడం వల్ల మనకు చివరికి లభించేది విజయం కాదు అపజయమే ఈ విషయాన్ని కూడా మనం ఈ భగవద్గీత నుండి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఉదాహరణకు చూసాం ధృతరాష్ట్రుడు చేసినటువంటి రాజకీయ నీతిని ఏం జరిగింది చివరికి ఇంకొక పాఠం ఏం నేర్చుకోవచ్చు అంటే సారీ శ్రీకృష్ణుడు లేని జీవితం శూన్యం మూడవ నుండి ఆరో శ్లోకం ఎందుకు శ్రీకృష్ణుడు లేని జీవితం శూన్యం ఎక్కడైతే మనం ధర్మంగా ముందుకెళ్ళాలి భగవంతుని ఆంగ్లంలో గాడ్ అంటాం జీవోడి గాడ్ మంచిని ఆంగ్లంలో గుడ్ అంటాం జీవోఓ డి గుడ్ ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అక్కడ మంచి ఉంటుంది ఎక్కడైతే సూర్యుడు ఉంటాడో అక్కడ వెలుగు అనేది ఉంటుంది ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ అజ్ఞానం ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అదేవిధంగా శ్రీకృష్ణుడు ఉంటే మన జీవితంలో ఒక జీవితానికి విలువ అనేది ఉంటుంది అనే విషయాన్ని కూడా నేర్చుకోవాలి ఎందుకంటే ఈ ధర్మక్షేత్రానికి ఈ ధర్మ యుద్ధం ధర్మక్షేత్రం చదివినటువంటి యుద్ధానికి శ్రీకృష్ణుడు ఆ ప్రదేశంలో ఉండడం వల్ల కూడా మనకు ధర్మక్షేత్రంగా కూడా చెప్పడం జరిగింది శ్రీకృష్ణుడు ధర్మాన్ని రక్షించేటువంటి ధర్మరాజు అటువంటి ధర్మాన్ని తూచ తప్పకుండా పాటించేవాడు యుధిష్ఠు ధర్మరాజు యుధిష్ఠురుడు పంచ పాండవుల్లో పెద్ద ధర్మరాజు అతని యొక్క జీవితం ఏ విధంగా ఉంది అతని సంపూర్ణంగా ధర్మయుతంగా ఉంది మరి ధర్మం అంటే ఏంటి అంటే శ్రీకృష్ణుడు చెప్పినటువంటి వాక్యాలు భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలు ధర్మం ఏంటి అధర్మం ఏంటి తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి అటువంటి ధర్మాన్ని అటువంటి విషయాలను మనం తూత చెప్పకుండా పాటిస్తే మన జీవితంలో కూడా వెలుగు అనేది లభిస్తుంది ఇంకొక పాఠాన్ని మనం ఈ భగవద్గీత అధ్యాయంలో ఏం నేర్చుకున్నామంటే పన్నెండవ శ్లోకం పంతొమ్మిదవ శ్లోకం వరకు శకున సూచికలను గమనించుకోవాలి మన జీవితంలో కూడా మనం చేస్తున్నప్పుడు మనకు జరిగి ఉన్నటువంటి సిగ్నల్స్ మనకు జరుగుతున్నటువంటి సూచనలను శుభ సూచకాలు అశుభ సూచకాలను గమనిస్తూ మనం ముందుకు నడుచుకోవాలి అంటే భగవంతుడు వేరు వేరు రూపాలుగా మనకు ఒక సిగ్నల్ ఇస్తున్నాడు ఉదాహరణకి శ్రీకృష్ణుడు అంటే మనకి జీవితంలో కూడా మన పెద్దల నుండి నేర్చుకుంటాం ఎటువంటి పనులు చేస్తున్నా ఇది ఇది అశుభం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది ముందుకు వెళ్ళకూడదు ఆలోచించి ముందుకు వెళ్ళాలి ఇది మనకు ఉదాహరణకి చేస్తే ఏదైనా ఒక దొంగతనం చేయడానికి వెళ్తున్నారనుకోండి ఇక్కడ వేరైన వస్తువుని మన హృదయం నుండి మన హార్ట్ బీట్ మన హృదయం అనేది పంపిస్తుంది ఎక్కువగా మనకు వచ్చినటువంటి వెనుకుతూ ఉంటాం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కౌరవులలో అయినా కూడా ఇటువంటి సూచనలను కూడా వాళ్ళు వినకుండా గమనించకుండా ముందుకెళ్లారు కాబట్టి వాళ్ళ జీవితంలో అపయం జరిగింది అంటే మన జీవితంలో కూడా మనం ఎప్పుడైనా చెడు దారిలో వెళ్తున్నప్పుడు భగవంతుడు మన హృదయంలో నుండి మనకు సూచనలు ఇస్తాడు అదేవిధంగా భగవద్గీతలో సూచనలు ఉన్నాయి భగవద్గీతలో మనం చేసే మంచి పనులు ఏంటి చెడు పనులు ఏంటి సూచనలు ఈ సూచనలు మనం పాటిస్తే మనకు అర్థమవుతుంది మనం ఒక పడవలో వెళ్తున్నప్పుడు మనకు ఏ దిశలో వెళ్తున్నాము అని తెలుసుకోవడానికి మనకు సూచిక అనేది ఉంటుంది ఆ సూచికను మనం పాటిస్తే మనం సరైన గమ్యానికి చేరుకుంటాం అదేవిధంగా మన జీవితంలో ఉన్నటువంటి సూచికలను మనం గమనించాలి అదేవిధంగా గురువుల నుండి ఆచార్యుల నుండి మనకు వచ్చేటువంటి పాఠాలని మన తల్లిదండ్రుల నుండి వచ్చే పాఠాలని ఇవన్నీ కూడా మన సూచికలుగా గమనించి ఆ ముందుకు వెళ్ళాలనే విషయాన్ని నేర్చుకోవాల్సి ఇది మనం ఈరోజు ఈ యొక్క భగవద్గీతలో నేర్చుకున్నటువంటి పాఠాలు నిజ జీవితంలో మనం భగవద్గీతను ఏ విధంగా వాడుకోవచ్చు ఈ భగవద్గీత అనేది కేవలం చదువు మనం చదివి పక్కన పెట్టే పుస్తకమే కాదు ఇది మన నిజ జీవితంలో ఉపయోగపడుతుంది ఎవ్రీ డే టు లేడే ప్రతిరోజు ఈ భగవద్గీత ప్రకారం మనం జీవించవచ్చు మన జీవితానికి ఇది ఒక మాన్యువల్ సూచికలాగా పనిచేస్తుంది ఆధ్యాత్మికంగా సహనంగా ఉండాలి మన భావోద్వేగాన్ని ఏ విధంగా సహనం చేసుకోవాలి ఇప్పుడు అర్జునుడికి సంశయంలో ఇతడు ఎంతో భ్రాంతికి గురయ్యాడు ఇతని యొక్క ధర్మకర్త ఏది మంచి చేయాలి ఏది చేడు చేయాలి ఏ పని చేయాలి ఇప్పుడు యుద్ధం చేయాలా చేయకూడదు ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే ఏం జరుగుతుందనే ప్రశ్నలు అన్ని డౌట్స్ అనేది అర్జునుడికి వచ్చాడు ఇటువంటి భావోద్రేక సహనములను మనం ఆధ్యాత్మికంగా ఏ విధంగా పెంపొందించుకోవాలి మన జీవితంలో జరుగుతున్నటువంటి కష్టాలను మనం ఏ విధంగా ముందుకు ఎదుర్కోవాలి మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి క్యారెక్టర్ మన యొక్క అలవాట్లను ఏ విధంగా మనం ధర్మయుతంగా పెంపొందించుకోవాలి అనే విషయాలను మనము ఈ భగవద్గీతలో క్షుణ్ణంగా వివరించడం జరిగింది ఈ విషయాలను మనం తర్వాత తర్వాత క్లాసులలో నేర్చుకుంటూ ఉంటాం వేరు వేరు పాఠాలు ఈ విధంగా నేర్చుకున్న పాఠాలతో పాటు మనం ముందు వేరు పాఠాలను నేర్చుకోవడం జరుగుతుంది మనకు జీవితానికి పాఠం ఏంటంటే మన జీవితం ప్రతి ఒక్కరికి జీవితంలో సమస్యలు ఉంటాయి కొంతమందికి చెప్తారు నాకు జీవితాల్లో సమస్యలు లేవని మరి మీరు జీవితంలో సమస్యలు లేకపోతే ఎందుకు చింతించడం అర్జునుని జీవితంలో చూస్తే అతడు ఎందుకు చింతిస్తున్నాడు యుద్ధం చేయకుండా ఉండడానికి అతడు జీవితంలో సమస్యలు ఉన్నాయి కాబట్టి కొంతమంది మన జీవితంలో సమస్యలు ఉన్నాయి అవును అంటే మరి వాటికి పరిష్కారం ఏంటి ఈ జీవితంలో ఉన్న సమస్యల పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అంటే భగవద్గీతలో మనకు సంపన్నంగా దొరుకుతుంది ఈ సమాధానం దొరికింది అనుకోండి నా జీవితంలో సమస్యలు ఉన్నాయి వాటికి సమ పరిష్కారం దొరికింది నా జీవితంలో చింతించడం ఎందుకు దుఃఖంగా ఉండడం ఎందుకు సంతోషంగా ఉండాలి ఇంకొకరు ఏమంటారు నా జీవితంలో సమస్య ఉన్నాయి వాటికి పరిష్కారం ఉందా అని కొంతమంది లేదు అంటే జీవితంలో సమస్యలకు పరిష్కారం లేనప్పుడు చింతించడం ఎందుకు అంటే సహనంతో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే ఈ జీవితంలో మనకు ఈ పాఠాన్ని దీన్ని నేర్చుకోవచ్చు అనమాట మన జీవితానికి సంబంధించినట్టు ఒక మాన్యువల్ యొక్క భగవద్గీత ఇది మనం ముందు ముందు క్లాసులలో నేర్చుకుందాం ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయం యొక్క సమ్మరి ఈ యొక్క సమ్మరి మ్యాప్ ఈ ఈరోజు ఇప్పుడు నలభై నుండి యాభై నిమిషాలు మీకు చెప్పినటువంటి ఒక యొక్క భగవద్గీత సమ్మరిని మొత్తం ఈ పేజ్లో పెట్టాను దీన్ని నేను ఒక ఫైవ్ టూ త్రీ మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఈ క్లాస్ని ముగిసాం తర్వాత ప్రశ్నోత్తరాలను ఇంట్రాక్షన్కి వాడుకుందాం మనం దీంట్లో చూసాం భగవద్గీతలో పూర్తిగా మొదటి అధ్యయనాన్ని సారీ అక్రోనియం డివో డౌట్ అనే అక్రోనియంతో నేర్చుకున్నాం దీంట్లో డీకి వచ్చేసి ధృతరాష్ట్రుని యొక్క మనోస్థితి ఒకటి నుండి పన్నెండవ శ్లోకాలలో ధృతరాష్ట్రుడు ఏ విధంగా సంజయ్ అతని మనోస్ మనోస్థితిని వ్యక్తం చేశాడు అతని యొక్క సంశయం అతని యొక్క భయం అతని యొక్క పక్షపాతత్వాన్ని మనం ఈ యొక్క అధ్యాయంలో చూడడం జరిగింది అదేవిధంగా దుర్యోధన యొక్క మనోస్థితి అతడి యొక్క చతురత అతడు అంతరంగ భయం అనే విషయాలను కూడా ఈ శ్లోకాలలో మనకు నేర్చుకోవడం జరిగింది డి నెక్స్ట్ వచ్చేసి ఓ ఆమ్నియస్ రిజల్ట్స్ ఓమ్నియస్ సైన్స్ విజయానికి సంకేతాలు ఏంటి విజయానికి సంకేతాలు వచ్చి శ్రీ అర్జునుడికి ఉన్నటువంటి రథము వాళ్ళు చేసినటువంటి శంక శంకాలను పూరించడము శ్రీకృష్ణుడు స్వయంగా ఉండడము అతడు ఆ ధర్మస్థలము కురుక్షేత్రం యొక్క ప్రభావము ఆ శ్రీ అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి హనుమంతుడు హనుమంతుడు బలిచరంగలి హనుమంతుడు ఏ విధంగా రామాయణంలో శ్రీరామచంద్రవారికి విజయానికి తోడ్పడాడు ఆ విధంగా హనుమంతుడు అదేవిధంగా లక్ష్మీదేవి లక్ష్మీదేవి శ్రీకృష్ణుడు ఎక్కడుంటాడు అక్కడ లక్ష్మీదేవి లక్ష్మి ప్రతి ఒక్కరు లక్ష్మి ధనం కావాలి ధనం కావాలి అంటారు ఎక్కడైతే నారాయణుడు ఉంటాడో లక్ష్మి స్వయంగా అక్కడ నివసిస్తుంది అదేవిధంగా అతని యొక్క రథాన్ని అగ్నిదేవుడు ఇవ్వడం జరిగింది ఆ యొక్క రథం అంటే ఏ ఏ ప్రదేశానికి నాలుగు పది దిశలలో వెళ్ళేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రథం ఆ యొక్క అర్జునుడి దగ్గర ఉంది పాండవుల దగ్గర ఉంది ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క విజయానికి సంకేతాలుగా అదేవిధంగా కౌరవులలో ఉన్నటువంటి సంకేతాలు వాళ్ళ యొక్క హృదయాలలో బద్దలు కావడం వాళ్ళకు హృదయాలలో బాధలుగా ఉండడం వాళ్ళకు భయా భయానుభూతి కలగడం ఒక విషయం అదేవిధంగా పాండవులకి అభయాన్ని కలిగించినటువంటి శ్రీకృష్ణుని వాళ్ళు భయం లేకుండా యుద్ధం చేయడం అనే విషయాలను మనం ఓ పదమూడవ శ్లోకం నుండి ఇరవై శ్లోకాలకు యొక్క సంక్షిప్తంగా నేర్చుకోవచ్చు వరకు వచ్చేసి యు అన్సర్టనిటీ ఈ యుద్ధం చేయడానికి ముందు జరుగుతున్నటువంటి యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వీళ్ళు యుద్ధం చేయకుండా సంకోచంలో అర్జునుడు ఏ విధంగా పడిపోయాడు ఏ విధంగా పడిపోయాడు అర్జునుడు వీళ్ళతరూ చూస్తున్నప్పుడు నా యొక్క నా యొక్క కుటుంబకులు వీళ్ళందరూ ఇతడు నా తమ్ముడు భీ భీష్ముడు నా తాత ద్రోణాచార్యుడు నా యొక్క గురువు వీళ్ళందరితో నేను ఏ విధంగా యుద్ధం చేయాలి అనేటువంటి సంకోచనం అనేది అతనికి రావడం వల్ల ఈ యొక్క ఇరవై ఒకటి నుండి ఇరవై ఒక ఇరవై ఏడవ శ్లోకాలు మనం సంక్షిప్తంగా అర్థం చేసుకుంటే అతని యొక్క సంక్షోభానికి కారణాలు మనకు అర్థమవుతాయి అదేవిధంగా బి బివిల్డర్మెంట్ ఇరవై ఎనిమిది నుండి ముప్పైవ శ్లోకంలోకి వచ్చేసి అతడు ఏ విధంగా స్వజనులను తన వాళ్ళందరినీ చూసి అతడి కారణాలను కూడా చెప్పడం జరుగుతుంది అర్జునుడు కృష్ణుడితో అతడు ఈ యుద్ధ ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారనే విషయం ఇప్పుడు సంక్షోభంలో ఉంది యుద్ధం చేసిన తర్వాతనే మనకు ఫలితాలు వస్తాయి అంటే ఇప్పుడు మనకు మనకు తెలుసు యుద్ధం గెలుస్తుంది కానీ ఆ సమయంలోకి మనం కూడా ఆ యొక్క సిచ్యువేషన్లోనికి మనం కూడా ప్రవేశిస్తే ఆ ప్రదేశంలో మనకు ఏం జరుగుతుందో తెలియదు ఇప్పుడు మన దగ్గర కొంతమంది విద్యార్థులు ఉన్నారు కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది సీనియర్స్ అందరూ మన అందరూ ఉన్నప్పుడు మన జీవితంలో ఏదైనా పని చేస్తే ఆ పనికి ఫలితం వస్తుందో రాదో తెలియదు అటువంటి సమస్యలు ఎటువంటి ఏ విధంగా మనం ప్రవర్తించాలి ఓ ఈ పరీక్ష రాశాను నాకు ఫెయిల్ అవుతానేమో ఫెయిల్ అవుతే మరి రాయడం ఎందుకు పాస్ పాస్అ అటువంటి అన్సర్టనిటీ ఉన్నటువంటి సమయ సంకోచం ఉన్నటువంటి సమయాలలో మనము ఏ విధంగా ప్రవర్తించాలనే పాఠాలను కూడా నేర్చుకున్నాం చివరికి వచ్చేసి మన డౌట్ అండ్ అక్రమ్యంలో చివరికి వచ్చేసి టీ టీ అంటే టర్నింగ్ పాయింట్ ఈ యొక్క సంపూర్ణ భగవద్గీత ఈ మహాభారతం ఈ యుద్ధంలో జరుగుతున్నటువంటి మలుపులు చూసుకుంటే ఈ భగవద్గీతలో ముప్పై ఒకటి రెండు నలభై రెండులో ఏమర్థం అవుతుంది అర్జునుడు యుద్ధానికి చేయడానికి యుద్ధ రంగంకి వచ్చిన తర్వాత అతడు బ్రహ్మ బ్రహ్మణకి అతను అన్సర్టనిటీకి బివిల్డర్మెంట్ సృజనలు కోల్పోవడం వల్ల అతనికి కలిగినటువంటి గుణము అదేవిధంగా ఈ యొక్క యుద్ధం చేయకపోవడానికి మనం ఎటువంటి కార్యం చేసినా కూడా మనం కొంతమంది చెడు చేసినా మంచి చేసినా దానికి కారణాలు చెప్తారు అదేవిధంగా అర్జునుడు కారణాలు చెప్తున్నాడు కృష్ణుడికి నేను ఈ యొక్క పని చేయడం వల్ల నేను దయను చూపిస్తున్నాను వీళ్ళపైన నీ యొక్క వీళ్ళందరినీ యుద్ధం చేయడం వల్ల నేను దానికి భోగాన్ని అనుభవించకపోతాను ఎందుకు నా వాళ్ళందరిని నేను ఒక విజయాన్ని సంపాదించి విజయం ఎవరికి చూపించుకోవాలి ఈ విజయాన్ని సంపాదించి ఈ విజయం నాకు కలిగిందని ఎవరికైనా పంచుకోవాలి అంటే వాళ్ళు పంచుకునే వాళ్ళు లేరు వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఏ విధంగా భోగించాలి అంతేకాదు ఎవరైనా చంపడం అనేది పాపం అనేటువంటి విషయాలను కూడా మనకి ఈ యొక్క టర్నింగ్ పాయింట్ అవుతుంది ఇంకొక విషయం వచ్చింది కులధర్మ కులధర్మం అంటే ఎప్పుడైతే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఇటు కౌరవులు చనిపోతే వాళ్ళకి పిండోదకం వాళ్ళకి పిండాలకి పెట్టడానికి అంటే చనిపోయిన తర్వాత అంతక్రియలు చేయడానికి ఎవరు ఉండరు ఆ యొక్క యుద్ధంలో ఎంతో కోట్ల మంది దాని ఈ యుద్ధంలో పాల్ పాలు పంచుకుంటున్నారు వాళ్ళందరికీ మృతి చనిపోయిన తర్వాత ఇటువంటి ధర్మాన్ని వాళ్ళు నాశనం అవుతారు అదేవిధంగా ఈ యొక్క భర్తలు యుద్ధానికి చేసే వాళ్ళు భర్తలందరూ చనిపోతే వాళ్ళ భార్యల పరిస్థితి ఏంటి వాళ్ళందరూ కూడా విధవలుగా ఉంటూ సమాజంలో ఎన్నోటువంటి అపకీర్తి కలుగుతారు వాళ్ళ యొక్క సంతానం కూడా ఒక వర్ణ సంకర ఒక మంచి సంతానాన్ని ఉత్పత్తి చేయలేకపోతున్నారనే విషయం కూడా దీంట్లో నేర్చుకుంటాం చివరికి వచ్చేసి ఈ యొక్క సంపూర్ణ నాశనానికి యుద్ధం అంటే నాశనం ఎటువంటి మనం ఏ యుద్ధం చూసినా కూడా నాశనం అనేది చూస్తాం ఏ దేశానికి మధ్య యుద్ధం జరిగినా ఇరవై రెండు వ్యక్తుల మధ్య యుద్ధం జరిగినా ఈ యుద్ధం అనేది ఒక నాశనాన్ని కలిగిస్తుంది తప్ప ఒక మంచినాన్ని కలిగించాలనేటువంటి అనేటువంటి ప్రశ్నలని అనుమానాన్ని డౌట్స్ని అర్జునుడు శ్రీకృష్ణుని ముందుంచాడు సో ఇది ఈ యొక్క భగవద్గీత మొదటి అధ్యాయాన్ని యొక్క సంక్షిప్తంలో మనకు ఉదాహరణ చెప్పాలంటే ఒక సముద్రంలో ఒక చిన్న బిందులాగా నేర్చుకున్నాము దీని యొక్క డౌట్ అనే చిన్న విషయంలో మనం సంక్షిప్తంగా నేర్చుకున్నాం తర్వాత మనకు సమయం ఉంటే భగవంతుడి యొక్క ఆశీర్ధాలు ఉంటే మనం ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు కానీ ఈరోజు నేర్చుకున్నటువంటి పాఠాలను మాత్రం జీవితంలో గుర్తుపెట్టుకోవాలి ఆ పాఠాలు వచ్చేసి మీరందరూ వినే ఉన్నారు ఏ విధంగా మనం ఇటువంటి దుర్బుద్ధి కలిగినట్టు దుర్యోధనిగా దృత్రాసునిగా మనస్సు నుండి దూరంగా ఉండాలి అదేవిధంగా మన జీవితంలో జరుగుతున్నటువంటి సంకేతాలను మనం పరిశీలిస్తూ ముందుకు వెళ్ళాలి అన్సటి మన జీవితంలో ఉన్నటువంటి సంకోభాలను దూరంగా ఉండాలి మన జీవితంలో కూడా టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన జీవితంలో చదువుతున్నప్పుడు టర్నింగ్ పాయింట్ మన వివాహం తరిగిన తర్వాత టర్నింగ్ పాయింట్ జాబ్ వచ్చిన తర్వాత టర్నింగ్ ఇటువంటి మన జీవితంలో జరుగుతున్నటువంటి టర్నింగ్ పాయింట్స్ని కూడా చూసుకుంటూ మనం ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అని ప్రాక్టికల్గా మన భగవద్గీత మన నిజ జీవితంలో ఉపయోగించడం జరుగుతుంది సో ఇంకా మనకి ఈ క్లాస్ వెళ్ళడానికి టూ మినిట్స్ ఉంది టూ మినిట్స్లో మనం హరే కృష్ణ మహామంత్రాన్ని చర్చించి మనం ఇక్కడ ప్రవచనాన్ని ముగిస్తాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे इति षोडशकं नाम्नं कल्लिकल्मषनाशकं नाथ परत परतरोपाय सर्ववेदेषु दृश्यते హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సకల వేదాలన్నీ వెదకిన కలిగియుగ విషపూరితమైనటువంటి ప్రభావాలను మాపడానికి ఈ పదహారు పేర్లు కలిగినటువంటి హరే కృష్ణ మహామంత్రమును జపము కన్నా వేరే ఉపాయము మనకు కల్పించదు కలిసంతరణ ఉపనిషతు ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రము అనేది కలిసంతరణ ఉపనిషత్తులో మనము చూడవచ్చు అంటే ఇటువంటి మనము నేర్చుకున్న మన జీవితంలో నేర్చుకున్నటువంటి దుర్మార్గము అధర్మంగా మనకు వెళ్ళకుండా ధర్మ మార్గంలో వెళ్ళడానికి ఈ యొక్క మహామంత్రాన్ని జపించడం వల్ల మన హృదయంలో ఉన్నటువంటి కామ క్రోధ మద మాచ్చర్యాలతో కూడినటువంటి అధర్మమైనటువంటి ఒక చెడు లక్షణాలని దూరం చేసేటువంటి శక్తి ఈ యొక్క మహామంత్రానికి హరే కృష్ణ మహామంత్రానికి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మనము ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనం ఎటువంటి సమయాల్లోనైనా ఎప్పుడైనా కూడా దీన్ని జపించడం వల్ల మన హృదయంలో ఉన్నటువంటి ఈ యొక్క దుష్పలితాలు ధృతరాష్ట్రుని యొక్క దుర్యోధను లాంటి అధర్మమైనటువంటి పనులను మనం దూరంగా ఉండడానికి ధర్మమైనటువంటి పనులు చేయడానికి ఉపయోగపడతాయి ఇప్పుడు మనకు సమయం తొమ్మిది కావచ్చుంది ఈరోజు మనము ధన్యవాదాలు మీ అందరికీ హరే కృష్ణ కృష్ణీ మనం రేపు భగవద్గీత రెండవ అధ్యాయం గీతాసారము అనే భగవద్గీత యొక్క అధ్యాయంలో ఒక సమ్మరిని మనం రేపు కలుసుకుందాం దాంట్లో మనం మిగతా వివరాలు కలుసుకుందాం ఇప్పుడు నేను రికార్డింగ్ని ఎండ్ చేస్తాను క్లాస్ని మనం ఈ క్వశ్చన్ ఆన్సర్స్ని మిమ్మల్ని తీసుకుంటాను